రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై వివరించేందుకు ఈ నెల 7 నుంచి 20వ తేదీ వరకు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు తెలిపారు ఏపీ మాజీ మంత్రి కన్నబాబు. కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియా అంట లేకపోతే చంద్రబాబు లోకేషులను ఎవరు పట్టించుకోనన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు కన్నబాబు. ఈ చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా ఎన్ని రోజులు చెప్పినా తరగదు. అది కొడుకు అమ్మోలు తిరుగుతున్నాడు, తండ్రి రిమోలు తిరుగుతున్నాడు, ఇద్దరు కూడా ఏం మాట్లాడుతున్నారో ఏ భాష మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. మొన్న ఎక్కడో లోకేష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఒకే రకమైన యూనిఫామ్లు ఇచ్చాడు పిల్లలకి, మరి అలాంటప్పుడు అందరికీ కూడా ఒకేసారి ఒకే రకమైన మార్కులు వేయాలి కదా అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చేయాలి, మేము ఏం చేయాలి చెప్పండి. ఇంకా ఒకే రకమైన యూనిఫామ్ ఇచ్చిన సీఎం గారు అంట ఒకే రకం మార్కులు వేయాలంట అందరికీ, పరీక్షలు రాసినా రాయిపోయినా ఫెయిల్ అయిపోయినా. అంటే ఏంటి నీ ఉద్దేశం? లోకేష్ ఫెయిల్ అయిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఈక్వల్గా చూడాలన్నమాట మేము జనం. ఆయన పెట్టుకుని ఊరేగుతుంటే చంద్రబాబు నాయుడు పాపం ఎంత లేపుతాడు, ఎన్ని జాకీలు వేసి లేపగలుగుతారు ఎల్లో మీడియా? ఎన్ని జాకీలు వేస్తే లేస్తే చెప్పండి ఆ లోకేష్కి.